అమ్మయే బ్రహ్మ, అమ్మయే విష్ణువు, అమ్మయే శివుడు, అమ్మయే మూడు మూర్తుల యొక్క సమాహార స్వరూపం. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు వెనుచు హేలారతుడయ్యి అంటారు పోతన గారు. సృష్టి చేసినా ఆమెయే, స్థితి చేసినా ఆమెయే, ప్రళయం చేసినా ఆమెయే. అందుకే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమైనటువంటి, పరబ్రహ్మస్వరూపమైనటువంటి అమ్మ మొట్టమొదటి నమస్కారాన్ని అందుకుంటోంది. మాతృదేవో భవ అని కీర్తింపబడింది. అటువంటి అమ్మకి, ఆ అమ్మతనానికి సాటి వచ్చేటటువంటిది ఇంకొకటి ఉన్నది అని పోల్చడానికి లోకంలో ఇంకొకటి లేదు. అందుకే ఆ అమ్మతనం, ఆ మాతృత్వం ఉందే, అదొక అద్భుతం. అది ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే స్త్రీ యందు ప్రకాశిస్తుంది. ఈ జాతి గొప్పతనం ఏమిటంటే, అమ్మతనాన్ని చూడలేక ఆడతనాన్ని చూసిన వాడెవరున్నాడో వాడు హింసింపబడి నశించిపోతాడు. అదే దేవి భాగవతంలో అమ్మవారి యొక్క మహిషాసుర మర్దన స్వరూపం. ఎక్కడ ఎవడు స్త్రీత్వమునందు, ఆడతనమునందు అమ్మతనాన్ని చూసి గౌరవించి నమస్కరించాడో వాడు దీర్ఘాయుర్దాయాన్ని పొంది భవిష్యత్ బ్రహ్మ అవుతాడు. సీతమ్మ తల్లి శిశుపావృక్షం మీద కూర్చుని ఉంటే చెట్టు మీద కూర్చున్న హనుమ సీతమ్మలో అమ్మతనాన్ని చూసి నమస్కరించారు, చిరంజీవి అయి భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. 10 తలలు ఉన్నా, అంత ఘోర తపస్సు చేసినా, అన్ని అస్త్రములు తెలిసున్నా, కాంచన లంకలో ఉన్నా, 1,000,000,000 రాక్షస సైన్యానికి ఆధిపత్యం వహించినా, పుష్పక విమానం తన దగ్గరున్నా, దేవతల్ని భయపెట్టినా, ఇంద్రుణ్ణి గెలవగలిగినటువంటి కుమారుడు ఇంద్రజిత్తుని కన్నా ఎవడు స్త్రీని అధిక్షేపించాడో, ఎవరు ఒక ఆడదాని కన్నుల వెంట నిష్కారణంగా నీళ్లు పడేటట్టుగా ప్రవర్తించాడో, అటువంటి వాడు తన మృత్యువుని తాను వండుకుని నశించిపోయాడు. ఆడదాన్ని ఏడిపించడం తేలికగా కనపడుతుందేమో, కానీ పడినటువంటి కన్నీటి బిందువు మాత్రం వాడి భవిష్యత్తుని, జీవితాన్ని నాశనం చేయడానికి ప్రాతిపదిక అవుతుంది. అలా కాకూడదు అంటే బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు, అసలు ఆ స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని, ఆవిడ గొప్పతనాన్ని ఆలోచించాలి. కంటికి ఒక స్త్రీ కనపడింది అంటే ఆమె బిడ్డల పట్ల ఆమె యొక్క మాతృత్వం, ఆమె భర్త పట్ల ఆమెకున్న పవిత్రమైనటువంటి భావన, ఆమె పాతివ్రత్యం, భారతదేశంలో ఆమె తీసుకొచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు, సతీ అనసూయాది మహాతుల్లుల యొక్క వారసత్వం, ఆ జాతిలో పుట్టిన నేను ఒక స్త్రీ కనపడితే నమస్కరించడం అలవాటైన వాడను తప్ప వెకిలి చూపు చూసేటటువంటి జాతికి చెందినవాడను నేను కాను. నా వారసత్వం ఇది, నేను ఇటువంటి సంస్కృతి యందు పుట్టినవాడనన్న భావన లోపల జీర్ణమైన నాడు, అటువంటి తత్వం కలిగిన నాడు దేశం తలవంచుకోవలసినటువంటి సందర్భములు ఎన్నడూ కలగవు. కాబట్టి అంత గొప్ప మాతృత్వం ప్రకాశించి పరబ్రహ్మస్వరూపంగా కీర్తింపబడేది ఎవరు అంటే స్త్రీమూర్తియే. ఒక్కొక్క స్త్రీ కావ్య పురాణాదులలో ప్రవర్తించినటువంటి తీరు చూస్తే అసలు ఇలా ఒక పురుషుడు ప్రవర్తించగలడా అని అనిపిస్తుంది. అంత ఆశ్చర్యకరంగా ప్రవర్తిస్తారు. శ్రీరామాయణంలో మండోదరి మహాపతివ్రత మయుని యొక్క కుమార్తె, హేమ అనబడేటటువంటి అప్సరస యొక్క కుమార్తె, రావణాసురుని యొక్క పట్టమహిషి, ఇంత గొప్పది. ఆవిడ ఎంత గొప్పదో చెప్పడానికి మహర్షి ఒక విశేషం చూపించారు సుందరకాండలో. ఇంతటి ప్రాజ్ఞుడైన హనుమ సీతమ్మని అన్వేషణ చేస్తున్నారు. అన్వేషణ చేస్తున్నప్పుడు ఈమె సీత కాదు, ఈమె సీత కాదు అని ఒక్కొక్కరిని చూసి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏమిటి నమ్మకం? మా సీతమ్మ అయితే రావణాసురుడు అలా హంసతూలికాతల్పం మీద పడుకునుండగా పక్కన అతనితో రమించి వేరొక స్త్రీలను కౌగలించుకొని నేల మీద ఇలా పడుకోదు, ఈమె సీతమ్మ కాదని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వేరుగా దూరంగా ఒక హంసతూలికాతల్పం మీద పరమ పవిత్రంగా నిద్రపోతున్నటువంటి దివ్యమంగళమూర్తి అయినటువంటి స్త్రీ కనపడింది. ఓ, ఇంత పవిత్రంగా దూరంగా ఆవుల మందతో కలిసి రమించి నిద్రపోతున్న ఆబోతులా పడుకున్నటువంటి రావణుడు అక్కడ ఉంటే ఇంత గౌరవంగా ఉందంటే ఈమె సీతమ్మ అయ్యుంటుందని. అస్ఫోటయామాస చుజుంబపు చందనంద చిక్రీడ జగౌజగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అన్నారు మహర్షి. ఆమె సీతమ్మ అని అనుకుని స్తంభాలెక్కారు, కిందకి దూకారు, తోక చివరి భాగాన్ని చేత్తో పట్టుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, గంతులేశారు, పాటలు పాడారు, భుజాలు తెరుచుకున్నారు, కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు మహర్షి.
నిజంగా సీతమ్మ హంసతూలికా తల్పం మీద నిద్రపోతుందా రాముడు పక్కన లేకుండా? అంతటి మహాపతివ్రత, అంతటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి తీసుకొచ్చి రావణాసురుడు బంధీకృతురాల్ని చేసి తన ధర్మపత్ని అక్కడ హంసతూలికా తల్పం మీద ఉండగా ఇంతమంది ఇతర కాంతలతో రమించి నిద్రపోతున్నాడు. భరించింది ఆవిడ, అది ఆవిడ హృదయం, అందుకని పతివ్రత అయింది. నిన్న నేను మీతో చెప్పాను, తన ధర్మాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. నా భర్త ఇటువంటి వాడు కాబట్టి నా ధర్మం మార్చుకుంటా అని ఆవిడ అనలేదు, అందుకని మహాపతివ్రత అయింది. ఈ దేశంలో ఒక్కొక్క స్త్రీ మాట్లాడినటువంటి మాటలు వింటే ఆశ్చర్యపోస్తాం. సాధారణంగా ఎటువంటి స్త్రీ అయినా అదుపు తప్పిపోయేది ఎప్పుడు అంటే, తట్టుకోలేని శోకం ఎప్పుడు అంటే, ఒకటి భర్త జారిపోయినప్పుడు, రెండు కడుపున పుట్టిన బిడ్డ జారిపోయినప్పుడు ఆమె శోకానికి అవధి ఉండదు. అటువంటిది 10 తలలు ఉన్నటువంటి రావణాసురుడి యొక్క గుండె భేదింపబడి వక్షస్థలంలోంచి వెళ్ళిన బాణం భూమిలో గుచ్చుకుని తిరిగి వచ్చి రామచంద్రమూర్తి యొక్క అక్షయ బాణతు నీరంలో ప్రవేశిస్తే నిత్తురూడిపోతూ ఆ భూమి మీద పడిపోతే గ్రద్దలు రాబందులు పైన ఎగురుతుంటే దేవతలందరూ జయ జయధ్వానం చేస్తుంటే మండోదరికి కబురు చేసి పల్లకిలో పిలిపించారు. ఆవిడ యుద్ధ భూమికి వచ్చింది. వేరొకరైతే రామాయణం అంతకుముందు చదవకపోతే ఇప్పుడు మండోదరి ఏమంటుంది అని అడిగితే వెంటనే ఏం చెప్తారంటే రాముడు ఎక్కడున్నాడని అడుగుతారు. రావణాసురుడి శరీరం అలా పడిపోయి ఉంటే ఆ పక్కనే చెట్టు దగ్గర రాముడు లక్ష్మణస్వామి నిలబడి ఉన్నారు, పక్కన విభీషణుడు నించునున్నాడు. ఎంత తప్పు చేసినా తన భర్తని చంపేశాడన్న కోపంతో రాముడి వంక చూసి నింద చేస్తుంది అని అనుకుంటారు. కానీ ఆమె ఎంత ధర్మాత్మురాలంటే, ఎంతగా గీత దాటలేదంటే ఆవిడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఆవిడంది, వీళ్ళందరికీ అమాయకత్వంతో తెలియని విషయం ఒకటి ఉన్నది, రావణ నిన్ను రాముడు చంపాడని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ నీ భార్యని కనుక నాకు తెలుసు, నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియములు చంపేశాయి. ఇంద్రియాని పురాజిత్వా జితం త్రిభువనంతయా స్మరద్భిరివదద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః. ఒకనొక నాడు నువ్వు త్రాచుపావుని తొక్కిపెట్టినట్టు నీ ఇంద్రియాలని తొక్కిపెట్టావు తపస్సులో. ఒక త్రాచుపావు అకస్మాత్తుగా ఇలా వచ్చేసింది అనుకోండి, నేను కంగారు పడి ఇలా చూసి ఇలా కాలు పెట్టాను అనుకోండి, అది దాని పడగ మీద పెట్టాను, ఇప్పుడు ఆ పావు నన్ను ఏం చేయదు, ఎందుకంటే దాని పడగ నా అరికాలు కింద ఉంది, ఆ పావు నన్ను ఏం చేయలేదని నేను ధైర్యంగా ఉండగలనా? నేనెప్పుడు పాదం ఎత్తుతానని పాము చూస్తుంది, ఎప్పుడు అది నా కాలు కింద నలిగిపోతుంది, ఎప్పుడు నేను పాదమెత్తాలి, ఎప్పుడు దాని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నేను చూస్తూ ఉంటాను. ఒకవేళ కాలు ఎత్తేసాను అనుకోండి, అమ్మయ్య ఎత్తేసాడని వెళ్ళిపోతుందా? ఖచ్చితంగా కాటు వేసి వెళ్ళిపోతుంది. నువ్వు బలవంతంగా తపస్సులో ఇంద్రియములను తొక్కిపెట్టావు కోరికల కోసం, బలవంతంగా తొక్కిపెట్టిన ఇంద్రియాలు పగ పెంచుకొని నిన్ను కాట్లు వేశాయి. యుక్తాయుక్త విచక్షణ తెలియలేదు, నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా దుర్మార్గుడా, నిన్ను చంపిందిరా రాముడు కాదురా, నీ ఇంద్రియములు చంపేశాయి. ఈ ఒక్క మాట లోకానికి అందితే జాతి చెయ్యకూడని పొరపాట్లు చెయ్యదు. రామాయణం చెప్తే తప్పు, భారతం చెప్తే తప్పు, భాగవతం చెప్తే తప్పు, పిల్లల పాఠ్యాంశాలలో అవేవి ఉండకూడదు, మంచి శ్లోకం చెప్పకూడదు అన్నప్పుడు సంస్కారం పిల్లలకు ఎక్కడి నుంచి అందుతుంది? ఏవి అందాలో అవి అందితేనే సంస్కారం ఏర్పడుతుంది.